రోడ్ మాత్రం చుక్కలు తెప్పిస్తు ఈరోజు కానీ. అమ్మ బాబాయ్, ఇది రెండో ఎంట్రన్స్. కింద సెంటర్ స్టాండ్ ఊడిపోయేటట్టుంది, మనం రిటర్న్ వెళ్ళిపోయే దొరకు. ఇదే రామగుణం అనమాట. ఇక్కడ ఎప్పుడు వాటర్ తగ్గవు, ఎప్పుడైతే ఎండిపోదు. ఇదైతే నేను చిన్నప్పుడు చూస్తున్నా, ఇక్కడైతే ఎప్పుడు వాటర్ అయితే ఉంటాయి. హాయ్ చెప్పండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బా మస్తు కీటు ఉన్నాయి. దీనికి ఎక్కడో లింక్ ఉంది, ఏదో ఒక రిజర్వైర్ కి లింక్ ఉంటుంది. ఇది అంత కిందకి వెళ్ళాలి ఇప్పుడు మనం. ఇక్కడైతే చాలా మరలన్నీ రాళ్ళక మారినాయని అందరు చెప్తుంటారు ఊళ్ళో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్తూరు మైజూర్. సో ఈ వీడియోలో ఏంటంటే తులేక దశ అని ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ మేము గుట్టపైన ఎక్కినాం. సో ఆ వీడియో తీసిన, కాకపోతే నా సిస్టంలో డిలీట్ అయిపోయింది అనుకున్నా, కాకపోతే దొరికింది ఆ వీడియో. సో ఆ వీడియో ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏంటంటే మా ఊరి గురించి మొత్తం ఉంటుంది. సో మా ఊరి గురించి అంటే మా ఊరు జిల్లా పైన మొత్తం కోట ఒక సామ్రాజ్యమే ఉండేది. సో అప్పట్లో అట్లా ఉండేది, అక్కడ ఫిరంగీస్ కానీ రామగుండం సిద్ధగుండం అని ఉంటుంది. సో అవన్నీ వీడియోలో చూసి వచ్చి రండి, నేను మళ్ళీ లాస్ట్లో కలుస్తాను. రైడ్ తీసుకోవాలి ముందల, ఇక్కడ నుంచి మనం రైడ్ తీసుకో. రోడ్డు బాగానే ఉంది, కాకపోతే చూసిపోవాలి ముందల టైర్ బాగాలేదు జర. రోడ్డు మాత్రం చుక్కలు తెప్పిస్తుంది ఈరోజు కానీ. అమ్మ బాబాయ్, రోడ్ అయితే పైన వరకు ఇట్లానే ఉంటుంది, చూసుకొని పోవాలా. ఇంత ఘోరంగా రోడ్ ఎప్పుడన్నా చూసిండ్రా మీరు? ఆపోజిట్ ట్రాఫిక్ జామ్. మనం సగం దూరం వరకు వెళ్తాము, తర్వాత నడుచుకుంటూ వెళ్ళాలి. మ్యాక్సిమం అందరూ నడుచుకుంటూ వెళ్ళడానికి ట్రై చేస్తారు, బైక్ పైన ఎవరు రారు, చాలా తక్కువ మంది వేస్తారు. వర్షాకాలం కాబట్టి ఇట్లా ఉంటుంది. ఇది మాత్రం అద్దెరిపోయింది, సూపర్ సూపర్ సూపర్. అంతే, ఇలాంటి ప్లేస్ మన ఊర్లో ఉండడం గ్రేట్. అమ్మ బాబోయ్, కొత్తలు వస్తే పర్షన్ అవుతారు. అసలు రోడ్ ఏడు ఉంది అనుకుడుకో పర్షన్ అవుతారు. ఇది రోడే కదా అసలుకు. హోండాసెన్ బైక్ ఎక్కక తప్పదు. చాలా మంది వెళ్ళిపోయినా, అప్పటికి అందరు రిటర్న్ అవుతున్నారు దాదాపు. కానీ మనం ఇప్పుడు వెళ్తున్నాం, ఓన్లీ 30% మాత్రమే వచ్చినాం ఇప్పుడు మనం. ఇంకా 70% పోవాలి, 50% వరకు బైక్ వెళ్తుంది, మిగతా 50% మనం నడుచుకుంటూ వెళ్ళాలి తప్పదు. ఇంకా ఇదే మెయిన్ ఎంట్రన్స్ ఈ పాన్గల్ కిళ్ళకు, ఇదే మెయిన్ ఎంట్రన్స్. తినేటండి, వెళ్దాం లోపలికి పోదాం. ఇదే మెయిన్ ఎంట్రన్స్. బైక్ మాత్రం తెచ్చిపోతుంది, ముగ్గురం ఎక్కినాం. మా బాబోయ్, ఒక్కరు వస్తే మాత్రం భయపడిపోతారు,
జాగ్రత్త అయితే పట్టుకోండి మీరు, మీరు వదిలిపెట్టారు గిట్ట నేను కింద వేస్తాను. 190 అయినా బండి కింద పడదు కానీ మీరైతే జాగ్రత్త పట్టుకోండి. కంప చెట్లు మాత్రం ఘోరంగా. అదే కోట అన్నమాట, శత్రువులు ఎవరైనా వచ్చినప్పుడు చూడడానికి అదే మెయిన్. అక్కడ ఫిరంగి ఉండేది కానీ మొత్తం 3 ఫిరంగులు ఉండేది కానీ అన్నీ వానలు వచ్చినప్పుడు మొత్తం కింద పడిపోయినాయి. ఇప్పుడు ఏం లేవు, ఒకటి మాత్రం అక్కడ ఉంది. ఇక్కడ చూడండి ఇంత పెద్ద పెద్ద రాళ్ళు. అసలు మనం ఇప్పుడు లేపలేము, సింపుల్గా ఒక్కరు లేపేది ఆ టైంలో. ఇప్పుడు మనం 10 మంది కలిసినా ఒక్క రాయి లేపలేము. ఆ కాలంలో తిండి అట్లా ఉండేది. ఇది 2వ ఎంట్రెన్స్. కింద సెంటర్ స్టాండ్ ఊడిపోయేటట్టు ఉంది. మనం రిటర్న్ వెళ్ళిపోయే దొరకు. అంత ఘోరంగా ఉంది రోడ్డు మాత్రం. అప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత దారుణంగా అయితే ఏం లేదు, వర్షం పడినాయి కాబట్టి రాళ్ళన్నీ మొత్తం ఇక్కడ వచ్చేసినాయి. ఇంకొక 2 మినిట్స్లో వెళ్ళిపోతాం బైక్. ఇంకా అక్కడే లాస్ట్ వెళ్ళేది బైక్, అక్కడ వరకే లాస్ట్ వెళ్ళేది. తర్వాత ఇంకా నడుచుకుంటా. ఇంకా ఏ బైక్ వచ్చింది, ఏ బైక్ మీద వచ్చినా అక్కడ వరకే లాస్ట్. అమ్మ పార్కింగ్ చూడండి, ఇక్కడ ఒక బైక్, ఇక్కడ చాలా పెద్ద బైక్, మొత్తం పార్కింగే ఉంది ఇక్కడ. ఓకే, మొత్తానికి అయితే వచ్చేసినాం గుట్ట పైనకి. ఆల్మోస్ట్ టైం 3 అవుతుంది. బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసినాం, ఇంకా మిగతా బైకులన్నీ అక్కడ ఉన్నాయి. పైనకి వెళ్ళిపోదాం. ఇంకా ఇప్పటికే టైం ఆల్మోస్ట్ 3 అయింది. ఇంకా తొందర తొందర వెళ్ళిపోదాం. ఇవన్నీ ఇక్కడ నుంచి మెట్లు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి ఇది ఇంకోటి ఎంట్రీ, ఇది 3వ ద్వారం. ఈ రాళ్ళు చూసినరా ఎంత మంచి, ఎట్లా పేర్చిండ్రో ఇవి. అసలు మనం ఇప్పుడు ఒక్క రాయిని లేపాలంటేనే చాలా కష్టం. అవే రాళ్ళతోటి మెట్లు కట్టాను. ఆయాసం వస్తుంది మెట్లు ఎక్కుతుంటే మాట్లాడుతుంటే. ఇక్కడ నుంచి 2 వేస్ ఉన్నాయి. అట్లా వెళ్ళాలంటే అడ్వెంచర్స్గా వెళ్ళాలి. ఇట్లా వెళ్తే మాత్రం మెట్లు ఉంటాయి, మెట్ల నుంచి దూరం. ఇటు నుంచి వెళ్ళాలంటే ఘోరంగా ఉంటుంది. ఇక్కడ నుంచి మన విలేజ్ మొత్తం వ్యూ చూసేద్దాం. డ్రోన్ షాట్, డ్రోన్స్ కూడా అవసరం లేదు. ఇక్కడ పాంగల్ చెరువు, తర్వాత పోలీస్ స్టేషన్, అక్కడ ఇది 5th ఎంట్రెన్స్. ఇదే రామగుణం అన్నమాట. ఇక్కడ ఎప్పుడు వాటర్ తగ్గవు, ఎప్పుడైతే ఎండిపోదు. ఇదైతే నేను చిన్నప్పుడు నుంచి చూస్తున్నా, ఇక్కడైతే ఎప్పుడు వాటర్ అయితే ఉంటాయి. కొంచెం ఇటు అయినా అంతే డేంజర్. మండల మధ్యలో ఎంట్రెన్స్, ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళాలి. ఇది చిన్న కిలో, అక్కడ పైన ఉన్నది పెద్ద కిలో. చూపిస్తా అక్కడికి వెళ్ళినాక చిన్న కిలో పైనకి. ఇది కూడా ఒకలాంటి బావి లాంటిదే. ఇది ఇక్కడ నుంచి కూడా వ్యవసాయం చేసుకోవడానికి వాటర్ అయితే యూజ్ చేసేవాళ్ళు. అప్పుడు ఈ బండరాళ్ళనే మొత్తం దోగి ఇట్లా బావిలాక తోడిండ్రు. ఇక్కడ వర్షం నీళ్ళు మొత్తం స్టోరేజ్ అయ్యి
యూజ్ చేస్తారన్నమాట. ఇందాక ఫిరంగి అని చెప్పినా కదా, ఫిరంగి ఇది. దాని సైడ్ గిర్రలు ఉంటాయి కదా టైర్లు, అది లేవన్నమాట. చిన్న కిల్ల పైన ఉన్నాము, ఇది ఫైనల్ స్టేజ్, అక్కడ కూడా వెళ్దాం. దీని పెద్ద కిల్ల అంటాం. చుట్టుపక్కల వ్యూ అయితే సూపర్ ఉంది. చుట్టుపక్కల మొత్తం గుట్టలే, పంట పొలాలు చూడు వస్తున్నాయి. ఇదమ్మో గుడి, అది అక్కడే జాతర అప్పుడు అది మొత్తం ఫుల్ అయిపోతుంది. ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్ మొత్తం ఫుల్ అయిపోతుంది. ఈ ప్లేస్ ఇందాక రామగుండం చూపించిన కదా, అది ఓన్లీ స్నానం చేయడానికి. సీతగుండం స్పెషల్ ఏంటంటే ఓన్లీ తాగడానికి మాత్రమే, తాగడానికి మాత్రమే యూజ్ చేస్తారు దీన్ని. సీతగుండం అంటారు. అక్కడ ఇందాక చూపించిన కదా, అక్కడ ఉండేది మాత్రం ఓన్లీ రామగుండం స్నానం చేయడానికి, రాజులు రాణిగారు కానీ స్నానం చేయడానికి. సీతగుండం చూపిస్తా ఒక్క నిమిషం, కాకపోతే మొత్తం గబ్బు గబ్బు అయింది. వాటర్ మాత్రం క్లియర్ గా ఉంది, చాలా క్లారిటీ ఉంది. కాకపోతే ఇప్పుడైతే తాగడానికి అయితే రావు ఇవి, అప్పట్లో అయితే బాగా తాగేది. కాకపోతే దీనికి ఎక్కడో లింక్ ఉంది, ఏదో ఒక రిజర్వాయర్ కి లింక్ ఉంటది. ఇది చిన్నకెళ్ళి ఎక్కినాము, సీతగుండం చూసినాం, ఇప్పుడు ఫైనల్ గా టాప్ పెద్ద కిల మీదకి ఎక్కుతున్నాం. ఇంకా ఈ గుట్ట పైన ఇదే హైట్ అన్నమాట. ఇక్కడ నుంచే శత్రువులు వచ్చేది రాదు, మొత్తం చూస్తారు. అవును, ఎంత చూపిస్తుంది అండి, ఇది పెద్ద కిల కనిపిస్తలేదు. అది ఎంట్రెన్స్, ఇక్కడ ఎంట్రెన్స్ కనిపిస్తుంది కదా, లోపల చూడండి ఏమన్నా దొరుకుతుందని. బంగారం కానీ ఏమని మొత్తం దోగిండి, ఇక్కడ మొత్తం ఏమన్నా దొరుకుతుందని దోగిన కానీ ఏం లేదు. అక్కడ ఉన్నది రామగుండం, ఇదేమో మక్కమ్మ సీత కనిపిస్తలేదుగా, జూమ్ చేస్తా ఒక్క నిమిషం. కిందికి వెళ్ళినాక చూపిస్తా ఒకసారి. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం, లేట్ అయిపోయింది, టైం 5 అయిపోయింది. చీకటి పడితే రోడ్డు మీద ఏం కనిపించదు, వర్షం పడ్డది కదా, రోడ్లు మొత్తం సర్వనాశనం అయింది. అడ్వెంచర్ అడ్వెంచర్ అయిపోయింది. ఇక్కడే రామయ్య సీతమ్మ ఉన్నారు, పైన రామును కింద సీతమ్మ ఉన్నారు. ఇక్కడ రాముని పాదాలు కోతులు వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్పండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.
మస్తు కీటు ఉన్నాయి. ఇవన్నీ స్తంభాలన్నీ నాశనం అయిపోయినాయి, కూలిపోయినాయి వానకు. ఏ ఇంకో కోతి, అది కూడా ఒక రూమ్. అప్పట్లో చెక్కిన విగ్రహాలు చూడండి, కనిపిస్తున్నాయి చూడండి, అంత క్లారిటీ లేవు. చూడడానికి అయితే బాగానే ఉంది, రాళ్ళతో కట్టినది మొత్తం వస్తుంది. ఇది మాత్రం రాయి లాయర్ లోపల నుంచి చెట్టు వచ్చింది, గమ్మత్ కదా. వీడియో అయితే బాగానే తీసిన, మంచిగానే వచ్చింది అనుకుంటున్నా. మీరు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. అంత కిందకి వెళ్ళాలి ఇప్పుడు మనం. ఫస్ట్ అయితే తిరిగేసి వచ్చినాం పైన, ఇప్పుడు బైక్ దగ్గర కూడా వచ్చేసినాం. అంటే వెళ్ళిపోతున్నాం, కుదిరితే బంగారు పోయేలా చూపిస్తాం, లేకపోతే లేదు. మక్క మసీద్ అయితే 1000 ఉంటుంది కాబట్టి పక్క చూపిస్తాం బైక్. ఓకే, స్టార్టింగ్లో చూడలేదు, ఇప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పుడు కవర్ చేద్దాం అనుకున్నాం కదా. మక్క మసీద్ దగ్గరకు వచ్చేసినాం. ఎంట్రన్స్ లో మనకు 2 సింహాలు కనిపిస్తాయి, సింహం విగ్రహాలు. కానీ ఒకటి కింద పడిపోయింది వాన పడ్డప్పుడు, ఇంకోటి అట్లనే ఉంది కనిపిస్తుందా. ఎంట్రన్స్ ఒక ద్వారం దగ్గర మనకు స్వాగతం పలుకుతుంది, ఒకటే ఉంది, ఇంకోటి లేదు. లోపలికి వెళ్దాం. అమ్మా బాబాయ్, బ్యాక్ వ్యూ నుంచి చూపిస్తా, ఇటు నుంచి కనిపించట్లేదు. అబ్బా, బ్యాక్ కెమెరా నుంచి చాలా క్లియర్గా ఉంది, క్రిస్టల్ క్లియర్గా ఉంది. ఎవరు లేరు, ఖాళీ, ఎంప్టీ ప్లేస్. ఒక మసీద్ ఇది, అసలు కనిపించదు మనం పైనుంచి చూస్తే, కనిపించదు రోడ్ నుంచి, అటు నుంచి ఆ దారి నుంచి వస్తుంటే కూడక ఏదో దారి కనిపించదు. దారి ఎక్కడ ఉందో చూడండి, కావాలంటే అసలు కనిపించదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మక్క మసీద్, అందరు వచ్చిన వాళ్ళల్లా గుర్తుగా వాళ్ళ పేర్లు అన్ని రాసి పెట్టింది. ఇక్కడ కనిపించట్లేదు, బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తాను. ఇక్కడ మొత్తం ఏమన్నా దొరుకుద్దేమో అని, బంగారం కోసం కానీ ఏమన్నా సంపద దొరుకుతాయని దాచిపెట్టాను. కానీ దానికోసం మొత్తం దోవిండు, కానీ ఏం లేకున్నది. ఇక్కడైతే చాలా పెద్దగానే దోగిండ్రు. పైకి వెళ్ళొచ్చు, స్టెప్స్ కూడా కొన్ని సైడ్కి, మనకు సైడ్కి వెళ్దాం. ఇదే మక్క మసీద్, ఇంకా ఆల్మోస్ట్ చీకటి పడిపోతుంది, లైటింగ్ లేదు. ఇంకా ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు వెనకాల కోతులు, దాంట్లో ఏమన్నా సరే కానీ అటాక్ చేసి పడేస్తాయి, వెళ్ళిపోవాలి, లేకపోతే దాన్ని ఆ గ్యాంగ్ దోలికి వస్తాయి. కానీ చూసి చూసుకుంటే అది పెద్ద కిలా, అది పెద్ద కిలా. మనం ఇందాక టాప్ వ్యూలో చూసినాం కదా, అదే అది అనమాట. ఇక్కడ నుంచి మేఘాలు కమ్ముకున్నాయి, తొందరగా వెళ్ళిపోవాలి, లేకపోతే వాన కాహుద అయిపోతాం. లెట్స్ గో. ఇంకా అయిపోలేదు వీడియో. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే బర్ల గట్టు. సో అప్పట్లో ఏదో శాపం వల్ల బర్లన్నీ ఇక్కడ గట్టు పైన వెళ్తుంటే, ఏదో శాపం వల్ల శపిస్తే బర్లన్నీ రాళ్ళలాగా మారినాయని అందరు చెప్తుంటారు ఊళ్ళో. వీడియో అయితే చూసింది కదా, బుట్ట పైన చాలా మంచిగా ఉంటుంది చూడడానికి కానీ దేని కానీ. అండ్ ఇక్కడ సినిమా షూటింగ్ చేయడానికి కూడా బెస్ట్ లొకేషన్ అనమాట.
అంటే ఇక్కడ వచ్చి చూస్తే తెలుస్తుంది అన్నమాట మంచిగా ఉంటుంది ఇక్కడ సినిమాలు తీయడానికి లొకేషన్ కానీ షార్ట్ ఫిలిం తీయడానికి మాత్రం సూపర్ గా ఉంటుంది సో గవర్నమెంట్ నుంచి టూరిస్ట్ ఆఫీసర్లు వచ్చి కూడా చెక్ చేసిపోయిండ్రు సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏందని సో రోడ్ కూడా శాంక్షన్ అయ్యింది సో దాన్ని పర్యాటక ప్రదేశంగా చేస్తా అని అన్నారు సో ఫ్యూచర్ లో కూడా అయితే కావచ్చు సో ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి రోజు గుట్టపైనకి ఎక్కుతాం మా ఊర్లో మరియు అండ్ మా మండలం చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు కిల్ల పైనకి ఎక్కి సో ఆ డేట్ వచ్చేసి జూన్లో ఉంటుంది తొలి ఏకాదశి రోజు సో అందరూ వెళ్తారు ఈ ఇయర్ జూన్లో నేను ఇన్స్టాగ్రామ్లో మెన్షన్ చేస్తాను నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వచ్చేసి సేమ్ యూట్యూబ్కి అయితే ఏదైతే పేరు ఉందో సేమ్ అదే ఉంటుంది సత్తూరు మహేష్ గౌడ్ అని సో అక్కడ ఫాలో అవ్వండి నేను మీకు అప్పుడు ఇంటిమేట్ చేస్తా ఆ రోజు ఏదని రావాలనుకుంటే ఎవరైనా వచ్చి చూసేయచ్చు సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో వీడియో ఎట్లా అనిపించింది నచ్చిందని అనుకుంటున్నా సో నెక్స్ట్ టైం ఇంకా మంచిగా క్లియర్ చేస్తా సో అప్పటికి మేము 3 అయింది వెళ్ళేసరికి సో లేట్ అయినా సరే కానీ నాకు వీలైనంత వరకు కవర్ చేసిన వీడియోలో సో నెక్స్ట్ టైం ఇంకా బెటర్ క్వాలిటీతో బెటర్ ఇంకా చూడని నాకు చాలా ఉన్నాయి సో అవన్నీ నేను చూపిస్తాను నెక్స్ట్ టైం అండ్ అక్కడ బంగారు ఉయ్యాల మిస్ అయినాం కాకపోతే అప్పటికే వర్షం పడేటట్టు ఉంది సో అందుకే మేము రిటర్న్ వచ్చేసినాం నెక్స్ట్ టైం ఈసారి వెళ్ళినప్పుడు ఏకాదశి మొత్తం మంచిగా వీడియో తీసి పెడతాం సో